నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం తస్యాహ విశుద్ధిమన్విచ్చన్ కలసంయమనావతారః. ఈ రెండు మాటలు గమనించుకుంటూ పరమాత్మ ఆ కాళీయుడి మదం అనచడానికై అక్కడ కృష్ణ కదంబ మధిరుహ్యతతోతితుంగం ఆస్ఫోట్య గాఢరసనోన్యపతద్విశోదే. అక్కడ ఒడ్డున ఒక కదంబ వృక్షం ఉన్నది. ఆ కదంబ వృక్షం కొమ్మ మీద కృష్ణ పరమాత్మ వెళ్ళి నిలబడ్డాడు. అక్కడికి అంటే అక్కడి నుంచి దుమకబోతున్నాడు. ఆ దుమకబోతున్న కృష్ణ పరమాత్మను ఒక్కసారి ధ్యానించాలండి. ప్రతి లీలలో చూపించిన ప్రతి రూపము ధ్యానం చేయడానికి కావలసిన అపురూపమైన దివ్యమంగళ విగ్రహమే. ఈ రూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఎంత రమ్యంగా చెప్తారంటే, పోతన గారు ఇక్కడ పూర్వజన్మల తపఫలంబుగా కృష్ణ చరణస్పర్శనంబునకు నోచుకున్న ఒక కదంబ భూజంబు పైనెక్కే అన్నాడు ఇక్కడ. అంటే ఆ కదంబ వృక్షం ఎవరయ్యా అంటే, ఒక మహాతపస్వి కృష్ణ పరమాత్మ యొక్క పాదస్పర్శకు నోచుకుని అనేక జన్మల తపఫలంగా స్వామి పాదం తాకడం కోసం అక్కడ చెట్టై పుట్టాడయ్యా ఒక యోగి అని చెప్పాడు. ఇక్కడే బృందావన యొక్క రహస్యం. చెట్టుని పుట్టని అని పొగుడుతాడు. ఎందుకు పొగిడాడంటే, గొప్పవి చెట్లు అని చెప్పడమే కాదు, ఆ చెట్ల రూపంలో ఉన్నవారు గొప్పవారు, అందుకే ఇవి యోగుల్లా కనబడుతున్నాయి అంటాడు బయటికి. నిజానికి యోగులే. ఇటీవల జరిగిన ఒక అద్భుతమైన ఘట్టం చెప్పుకోవాలి. బృందావనంలో నేటికీ దివ్యత్వం ఉందండి. అయితే కేవలం బాహ్య దృష్టి ఉన్నవాళ్ళు ఇరుకు రోడ్లు, డర్టీగా ఉంది ఇవి అంటూ బృందావనానికి వెళ్ళడం మానేసేవాళ్ళు మాకు తెలుసు. అదొక దౌర్భాగ్యం. కలిపురుషుడు రాకుండా ఉండడానికి చేసిన ఒక వేషం అది. కానీ బృందావనంలో నిజంగా కృష్ణభక్తి ఉండి తిరగగలిగితే నేటికీ కృష్ణలీలల అనుభవానికి వచ్చే చోట్లు కొన్ని ఉన్నాయి. అయితే దానికి యోగం ఉండాలి. అలాంటి చోట్లు తటియా స్థలం ఒక చోటు ఉంది. ఇప్పటికీ అక్కడ ఎలక్ట్రిసిటీ లేదండి, ఇప్పటికీ లేదు. అక్కడ ఏ విధంగానూ వాడరు వాళ్ళు. విద్యుత్ దీపాలు ఉండవు, మోటార్లు ఉండవు, నూతులుంటాయి, చక్కగా రమ్యమైన చెట్లుంటాయి. అక్కడ ఒక సంప్రదాయాన్ని అనుసరించినటువంటి భాగవత యోగులు ఉన్నారు, కృష్ణ యోగులు. వారు హరిదాస్జీ అనేటువంటి మహానుభావుని యొక్క సంప్రదాయానికి చెందినటువంటి వారు. హరిదాస్జీ అక్బర్ కాలం వాడు, తాన్సేన్ యొక్క గురువు, రాధాకృష్ణ ఉపాసకుడు. ఆయన తపస్సు వలనే సేవాకుంజ్ అనే చోట ఆయన ఉంటూ ఉంటే రాధాకృష్ణ ఉభయులు ఆయన ఒళ్ళో కూర్చున్నారండి. క్రమంగా వాళ్ళిద్దరూ ఒక శరీరమే విగ్రహంగా కనబడ్డారు. అదే నేటికి బృందావనంలో ప్రధాన మందిరం బాంకీ బిహార్ అనేటటువంటి మందిరంలో గర్భగుడిలో ఉన్నది అది విగ్రహం. వాళ్ళు ప్రకటింపబడిన స్థలం అదేవిధంగా హరిదాస్జీ సమాధి పొందిన చోటు నేటికీ ఉన్నది. ఆ దివ్యమైనటువంటి చోటు ఆ సేవాకుంజని, అలాగే నిధివందన మరొకటి ఉన్నది. ఈ రెండు చోట్ల నేటికీ రాసలీలా వైభవం జరుగుతుంటుందని బృందావన యోగులు భావన చేస్తూ, సాధన చేస్తూ, అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటారు కదా. అటువంటి హరిదాస్జీ సంప్రదాయానికి చెందినటువంటి ఒక అద్భుతమైన భక్తి సంప్రదాయపు యోగులు ఉన్న చోటు తటియాస్థల్. అక్కడ చిత్రం ఏంటంటే, సాయంకాలం మీరు వెళ్ళినట్లయితే అనేక మంది అక్కడ కూర్చొని కృష్ణుని ముందు దీపాలు వెలిగించి రాధాకృష్ణుల ముందు బృందావన మట్టిని వాళ్ళ శరీరంపై ధరించి హార్మోనీ పట్టుకుని, తబలా పట్టుకుని, తాంబురా పట్టుకుని అత్యద్భుతంగా గానం చేస్తారండి. సామాన్యం కాదు. అంతేగాని కచేరీల్లో కూర్చుని గొప్ప గొప్ప అవార్డులు అవేం వాళ్ళకి తెలియవు. కృష్ణుడి ముందు తన్మయంగా గానం చేస్తారు. అక్కడొక్కసారి మఠం వేసి కూర్చుంటే ఆ పాటలు వింటూ ఉంటేనే ఒక సమాధి సమాన అనుభవం కలుగుతుంది. ఇక్కడ అంత అద్భుతం నేటికి ఉన్నది. 5000 ఏళ్ల క్రితం కృష్ణ పరమాత్మ సంచరించినప్పుడు ఎలా ఉందో అలాగే ఉండాలని వాళ్ళ భావన. పైగా అక్కడ చెట్ల క్రింద ఎప్పుడు శుభ్రం చేసి ఉంచుతారు. ఎంత శుభ్రంగా ఉంటుందో. బృందావనం మట్టే చందనపు ముద్దలా ఉంటుందండి, చూసేవాళ్ళకి తెలుస్తుంది. అంత అద్భుతం. అసలు గోపీచందనం ఏదయ్యా అంటే బృందావనం మట్టే మరొకటి కాదు. అంత మృదువుగా, అంత చక్కగా ఉంటుంది. వాళ్ళు ఎల్లవేళలు శుభ్రం చేస్తూ ఉంటారు. చూడ్డానికి ఒక్కొక్కడు గొప్ప జ్ఞాని, సామాన్యులు గారు. వాళ్ళకి ఎంతో వాంగ్మయం తెలుసు, అయినా ఏమీ ఎరగనట్టు ఉంటారు. వారి అలంకారం ఏమిటి అంటే బృందావన మట్టి. వస్త్రములు శుద్ధమైన తెల్లని వస్త్రాలు అంతే. నిరంతర కృష్ణగానం. హరిదాస్జీ సంప్రదాయానికి చెందిన నాదయోగులు వాళ్ళందరూ. అలాంటి చోట చోటే బాబా అని ఒక ఆయన ఉండేవారు, మొత్తం ఆ పీఠానికంతటికీ అధిపతిగా. అనేక మంది శిష్యులు ఆయన దగ్గర ఉండేవారు. ఒకప్పుడు ఆయన దగ్గరికి ఉన్న శిష్యుల్లో ఒక ఆయన్ని పిలిచి, నువ్వు చాలా తప్పు చేసావు నిన్న అన్నట్టు ఆయన. ఏమిటి అంటే, అక్కడున్న చెట్లలో ఒక చెట్టు కొమ్మ నువ్వు తుంచావు. నేను చేసిన పని నీకు ఎలా తెలుసు? పైగా కాలక్షేపానికి కొంతమంది ఊరికినే చెట్టు కొమ్మలు తుంచుతుంటారు కదా, అలా తుంచాడు ఆయన అంతే.
ఈయన పిలిచి తుంచేవన్నారు. అయ్యో అపరాధం చేశాను కానీ ఇకపై చెయ్యను, మీకు ఎలా తెలిసిందండి అంటే, ఆ రూపంలో ఉన్న తపస్వి నిన్న నా వద్దకు వచ్చి చెప్పాడు, నీ దగ్గరున్న పరిచారకుడు నన్ను గిల్లేడయ్యా అని అని చెప్పాడు. ఇక్కడ ఇది గమనించవలసిన అంశం అండి. ఇక్కడ దీన్ని బట్టి బృందావనంలో మీరు గమనించండి, చెట్ల కొమ్మలన్నీ నేలవైపు ఉంటాయి, నేలను తాకాలని చూస్తాయి. అసలు ఆ నేలలోంచే వేళ్లను తెచ్చుకుని పెరిగిన చెట్లకి కొమ్మలతో కూడా మట్టిని తాకాలని తహతహ అండి. అంత అద్భుతమైనటువంటి అంశం అది. అది బృందావనం యొక్క వైభవం. అందుకే కృష్ణచరణ స్పర్శ కోసం తపస్సుల పంటగా అక్కడ మొలచినటువంటి ఒక కదంబ రూపమైన మహాయోగి ఆ రూపంలో ఉన్నాడు, ఆ కొమ్మలపై ఎక్కాడు స్వామివారు. అది ఇక్కడ భావన చేస్తున్నాం. అందుకే కృష్ణ కదంబ మధురుహ్యతతోతితుంగం ఆస్ఫోట్య గాఢరసనోన్యపత ద్విషోదే విష ఉదే. ఆ విషమయమైన జలాల్లోకి దూకబోతున్నాడు స్వామి. ఎంత అందంగా ఉన్నాడు. కటిచేలంబు బిగించి పింఛమున చక్కన్ కొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి చరణద్వంద్వంబు కీలించి తత్కుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్మ్రోయ హ్రదంబులో గుబగుభధ్వానంబనూనంబుగన్ కటిచెలంబు బిగించి. ఆ నడుము వస్త్రాన్ని మరోసారి గట్టిగా బిగించి అంత సందట్లో కూడా జుట్టుని ఆ పైన ఉన్నటువంటి ఆ నెమలి పించాను కూడా ఒకసారి సవరించుకుని గట్టిగా రెండు జబ్బలు చరచుకుని రెండు చేతులు ఒక దగ్గరికి తెచ్చి ఆ రమ్యమైనటువంటి కదంబ వృక్షపు కొమ్మ నుంచి ఆ మడుగులకు దుముకాడు కృష్ణ పరమాత్మ. ఆ దృశ్యాన్ని మొత్తం కళ్ళకు కట్టినట్టు వర్ణించిన పరమ భాగవతోత్తముడైన పోతన గారి పాదపద్మాలకు ఒక్కసారి నమస్కారం చేసుకుందాం. ఎంత రమ్యంగా చూపిస్తున్నాడండి ఆ దృశ్యాన్ని. ఇవన్నీ ధ్యానం చేయవలసినది. పిలవాలండి కృష్ణుడిని, దుమకవయ్యా, ఇంకా ఆలస్యం ఏమిటయ్యా, ఒక మడుగులో కొన్ని పడగలున్న సర్పం విషమయం చేస్తేనే దుముకేవే, బ్రతుకు మడుగులో తలపుల పడగలపై విషాలన్నీ నింపుకుని లేదా తలపుల తలలలో విషాలన్నీ నింపుకుని ఉన్నటువంటి ఈ మనస్సర్పం వల్ల ఈ హృదయమంతా విషమయమైపోయింది, నువ్వు ఒక్కసారి దుమికి నిగ్రహించి విషరహితం చెయ్యవయ్యా అని ప్రార్థన చేద్దాం పరమాత్మను. మనందరం ఆ స్వరూపాన్ని ఆ విధంగా ధ్యానించాలి. సర్పహ్రద పురుషసార నిపాత వేగ సంక్షోభితోరక విషోచ్వసితాంబురాశి. ఎప్పుడైతే అని దుముకేడో వెంటనే ఆ జలములు చాలా పైకి లేచేయట. ఎంత అంటే 8 అడుగుల దూరానికి లేచేయటండి ఆ తరంగాలు. ఏం వర్ణిస్తున్నాడు సుఖయుగంధుడు, లెక్కలు మెజర్మెంట్స్తో కూడా చెప్తున్నాడు ఇక్కడ. ధావన్ ధనుష్యతమనంత బలస్య కింతత్ 100 ధనుస్సుల దూరానికి లేచే ఆ తరంగాలు అన్నాడు ఇక్కడ. 100 ధనుస్సులు అంటే ఇప్పటి భాషలో 8 అడుగులు అని పెద్దలు లెక్క కట్టి చెప్పారు. ఆ విధంగా దుముకే దిగగానే ఆ దిగి లోపల తిరుగుతున్నట్టు ఆయన నీళ్లలో తిరగడానికి అలవాటేగా అన్నాడు. ఒకప్పుడు మత్స్యమై ఒకప్పుడు కూర్మమై విహరించినటువంటి వాడు ఆ అవతారాలను ఒకసారి గుర్తు తెచ్చుకున్నాడా అన్నట్టు లోపల తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు అంటే అక్కడెక్కడో తనమానాన తాను విశ్రాంతిగా ఉన్నది ఒకసారి కదలాలి, అది కదిలేటట్టు తిరుగుతున్నాడు లోపల. ఆ మహాసర్పం ఒక్కసారి లేచి ఇన్ని చూసింది. ఒక్కసారి చూశాక ఊరుకోకుండా వెంటనే అన్ని పడగలతో కరిచి పట్టుకుందండి. అసలు ఇంత సుకుమారమైన సుందరమూర్తిని చూస్తే కరవాలని బుద్ధి అలా పుట్టిందయ్యా, అందుకే దాన్ని పామన్నారు అన్నాడు. తం ప్రేక్షణీయ సుకుమార ఘనావదాతం శ్రీవత్స పీతవసనం స్మిత సుందరాస్యం క్రీడంతమ ప్రతిభయం కమలోదరాంఘ్రిం సందస్య మర్మ సురుషా భుజయాచాద. అసలు ప్రేక్షణీయ సుకుమారం, చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపించే సుకుమారమైన రూపం, శ్రీవత్స లాంఛనము పీతాంబరము ధరించి చిరునవ్వు నవ్వుతూ నాకేం భయం అన్నట్టు ఆడుకుంటున్నటువంటి భగవానుడు, పద్మముల యొక్క లోపలి భాగం ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తని పాదములు కలిగినటువంటి భగవానుడు, ఆయన ఒక్కసారి సందస్య గట్టిగా నోటితో కరచి పట్టుకుని మర్మస్థానాలని గట్టిగా పట్టుకుందిట, పడగలతో కప్పేసింది స్వామివారిని. ఆ విధంగా చేసినది ఎప్పుడు స్వామి ఏం చేయదలుచుకున్నాడు కానీ ఒక్కసారి చేష్టలుడిగి ఉండిపోయాడు అక్కడ. ఆశ్చర్యం, ఇలాంటి కృష్ణుడిని ఎప్పుడూ చూడలేదు. ఆ ఒడ్డున ఉన్నటువంటి ఆవులు, ఆ ఒడ్డున ఉన్న కొంతమంది గోప బాలకులు ఏడుస్తూ కూర్చున్నారు. వాళ్ళ ఒక్కరికి కూడా ఊర్లోకి వెళ్ళి వాళ్ళందరినీ పిలుద్దామని తోచలేదు. వీళ్ళు రక్షించలేక లబోదిబోమని ఏడుస్తున్నారు. అయితే ఈ లోపల వ్రజంలో కొన్ని ఉత్పాతాలు కనబడ్డాయి, అంటే అపశకునాలు కనబడ్డాయి.
ఇక్కడ సాధారణంగా అందరికీ ఆ కాళీమర్దనమేనండి అని తేలిగ్గా తీసుకోకూడదు. ఇక్కడ లోతుగా వెళుతూ ఉంటే ఏం చెప్పదలుచుకున్నాడు సుఖయోగింద్రుడు మనకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రతి లీలలో కృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని మహిమని చెప్పడం ఎంత పరమార్థమో, గోపీతత్వాన్ని ప్రతిపాదించడం అంత ప్రధానం. గోపీతత్వం అంటే గోప గోపీతత్వం, మొత్తం బృందావన భక్తి వైశిష్ట్యాన్ని చెప్పడం ప్రతి లీలలో పరమార్థం. ఎందుకంటే మనం ఆశ్రయించవలసింది, ఆదర్శంగా తీసుకోవాల్సింది దాన్ని. ఆ కృష్ణుని ఎంత ధ్యానించాలో, ఆయన దొరకాలంటే ఎలా ఉండాలి తెలుసుకోవాలంటే ఆ గోతత్వాన్ని బాగా అర్థం చేసుకోవాలి. గోతత్వం అంటే గోప గోపికాతత్వం, బృందావన తత్వం. ఆ తత్వం చెప్పడం లీలల ఉద్దేశం. కృష్ణ పరమాత్మ ఎందుకు అలా చేష్టలుడిగి నిలబడిపోయాడండి? ఆయన్ని పాముల విషయం ఏమైనా చేయగలదా? ఇది పెద్ద ప్రశ్న. ఏమీ చేయలేదు. కానీ ఎందుకు అలా ఉన్నాడు అనేది గమనించినట్లయితే ఇక్కడ అర్థమవుతున్నది. గావో వృషా వత్సతర్య క్రందమానా సుదుఖితా. ఆ ఒడ్డునటువంటి ఆవులు ఎద్దులు దూడలు ఆర్తనాదం చేస్తూ ఆ కృష్ణుని వైపు కళ్ళప్పగిస్తూ భయంతో ఏడుస్తున్నాయి. ఇప్పుడు వ్రజే మహోత్పాతాహ త్రివిధాహ అతి దారుణాహ, మూడు రకాల అపశకునాలు కనబడ్డాయట. ఒకటి నేల మీద, ఇంకొకటి అంతరిక్షంలో, మూడవది శరీరంపై. మూడు చోట్ల అపశకునాలు కనబడతాయటండి. అంతరిక్షంలో కనబడడం అంటే ఉల్కలు పడడం మొదలైనవి. నేల మీద కనబడడం అంటే ఒక్కసారి భూమి కంపించడం మొదలైనవి. శరీరంలో కనబడడం అంటే ఎడమ కన్ను అదరడం, స్త్రీలకైతే కుడి కన్ను అదరడం ఇత్యాదులు. ఈ అపశకునాలు కనబడగానే అక్కడ గమనించమని చెప్తున్నాడు. ఎప్పుడైతే అపశకునాలు కనబడ్డాయో మొత్తం నందవ్రజంలో అంటే బృందావనంలో ఉన్న వారందరూ కూడా కృష్ణుడికి ఏమయ్యిందో అనుకున్నట్టు. ఇది గమనించవలసిన అంశం. అపశకునాలు కలిగితే మనం ఏమనుకుంటామంటే మన వాళ్ళకి ఏమైందో, ఏమి చెడ్డ జరగబోతోందో ఇవి ఆలోచిస్తాం. కానీ బృందావనంలో ప్రతి ఒక్కరూ గోవులు కానీ గోపకులు కానీ గోపికలు కానీ బాలురు కానీ వృద్ధులు కానీ అందరూ కూడాను అపశకునాలు కనబడగానే ఏమనుకున్నారంటే కృష్ణుడికి ఏమయ్యిందో అనుకున్నారు. అది అండి భక్తి అంటే. ఇక్కడ తత్సుఖ సుఖిత్వం అని నారదుడు చెప్పిన భక్తి సూత్రాల యొక్క సారం బృందావన భూమిలో మనకి గోపతత్వంలో కనబడుతున్నది. ఇది భక్తి అంటే. మొత్తం బృందావన వాసులకి సుఖము దుఃఖమని రెండులో కృష్ణుడే వాళ్ళకి. వాళ్ళకి సుఖం ఏమిటయ్యా అంటే కృష్ణుడు ఎదురుగా కనబడి ఆనందంగా ఉంటే సుఖం. దుఃఖం ఏమిటయ్యా అంటే కృష్ణుడు కనుమరుగైతే దుఃఖం. అంతకుమించి వాళ్ళ సుఖ దుఃఖాలు తెలియవండి ఇక్కడ. అందుకే ఎప్పుడైతే అపశకునాలు కనబడ్డాయో పరమాత్మకి ఏమయ్యిందనేటువంటి భావంతో, ఎందుకు కృష్ణుడు ఎక్కడున్నాడు వెతుక్కుంటున్నట్టు వాళ్ళు. కృష్ణుడు నువ్వు చూసావా, నేను ఆయన్నే వెతుకుతున్నాను, పద పది వెళదాం, ఎక్కడున్నాడు చూద్దాం, ఆయనకి ఏం జరిగిందో ఏమిటో, అపశకునాలు కనబడుతున్నాయంటే నేను అందుకే పరిగెడుతున్నాను అన్నట్ట. ఇలా అందరూ కలిసి పరిగెడుతూ వెళుతూ ఉంటే తన కోసం వెతుక్కునే వాళ్ళకి జాడ చూపిస్తాడు భగవంతుడు. వెతుక్కోవాలండి, అన్వేషణయే సాధన. తన కోసం సాధన చేసేవారికి జాడ అందిస్తాడు. ఆ వెతుకుతున్న వాళ్ళకి ఒక చోటకు వెళ్ళేటప్పటికల్లా స్వామి అడుగు జాడలు కనబడుతున్నాయి. అది చూశారు వాళ్ళు. తే తత్ర తత్రాబ్జ యవాంకుశాసని ధ్వజోపపన్నాని పదాని విష్పతే మార్గే గవామన్య పదాంతరాంతరే నిరీక్షమానాయయురంగ సత్వరా. గోవులు నడిచే దారిలో ఉన్నాడు ఇక్కడ. అంటే గోవులు నడిచే దారి అంతా కూడా మెత్తగా ఉన్నది. ఆ దారిలో ఆయన అడుగులు గుర్తులు కనబడుతున్నాయి. పైగా ఎవరివో అడుగుజాళ్ళు అనుకోవడానికి అవకాశం లేదు. కృష్ణుడు అడుగుజాళ్ళు స్పష్టంగా పోల్చుకోగలం. ఎవరుకుంటాయండి అలాంటి అడుగులు ఆ భగవానికి తప్ప. ఆ అడుగుల చిహ్నాలు కనబడుతున్నాయి అక్కడ, అడుగుజాడలు. అవేమిటి అంటే అబ్జ యవ అంకుశ అశని ధ్వజోపపన్నాని. పద్మము, ధాన్యపు గింజ, అంకుశము, వజ్రము, ధ్వజము మొదలైన చిహ్నములు కనబడుతున్నాయి అక్కడ అన్నాడు. ఇక్కడ అంటే స్వామి యొక్క పదచిహ్నములు కనబడ్డాయి అడుగుజాడలు. వాటిని బట్టి వాళ్ళు వెళ్ళారు. ఆ వెళుతున్న వాళ్ళ గురించి అద్భుతమైన మాట అంటూ ఉన్నారు సుఖయోగిందుల వారు. తత్ప్రాణాహ తన్మనస్కాహ తే దుఃఖశోకభయాతురాహ. ఇదండి వాళ్ళ లక్షణం. తత్ప్రాణాహ తన్మనస్కాహ, అది కావలసింది. ఈ శరీరం నిజానికి పైన డూమే, లోపల పనిచేస్తున్నవి ప్రాణము మనస్సు. వాటిని పరిచయించేవాడు పరమాత్మ. ఇప్పుడు ఈ ప్రాణములన్నీ ఆయనకే అర్పణ చేసిన వాళ్ళు, మనస్సంతా ఆయనకే అంకితం చేసినటువంటి వారయ్యా గోపకులు, గోపికలు, గోవులు. అందుకే తన్ మనస్కాహ తత్ప్రాణాహ ఈ రెండు మాటలు చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ తచ్చబ్దం ఎవరిని చెప్తున్నది? కృష్ణుని అని. కానీ తచ్ఛబ్దవాచ్యుడైన బ్రహ్మమయ్యా అన్నాడు. తత్ అనే పదము చేత చెప్పబడ్డ బ్రహ్మమే కృష్ణుడు. అందుకే తత్ప్రాణాహ
తన్మనస్కాహ అంటే ఆ భగవదర్పితమైనటువంటి ప్రాణములు మనస్సులు కలవారైన వారు. తే దుఃఖ శోకభయాతురాహ, వారు ఆ పరమాత్మకు చెందినటువంటి దుఃఖముతో శోకముతో భయముతో ఉన్నారు. ఇక్కడ వారికి ఇంకేమీ లేదు, ఆయన గురించే చింతన. ఇదండి భక్తి అంటే. తన్మనస్కాహ తత్ప్రాణాహ, ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకుంటే ప్రాణములన్నీ కృష్ణునివే, మనస్సంతా కృష్ణుడే. అటువంటి శుద్ధభక్తి కలిగిన వారు గనక కృష్ణుడు కనబడిపోయేటప్పటికల్లా ఆ విధంగా నిర్జగ్ముహు గోకులా దీనాహ కృష్ణ దర్శన లాలసాహ. అద్భుతమైన మాటలు ఇవన్నీ కూడా. కృష్ణ దర్శన లాలస, అద్భుతమైన శబ్దం అండి, గుర్తుపెట్టుకోవాలి. కృష్ణుని చూడాలని తహతహ, ఆయన కనుమరిగేయాడనే దుఃఖం, దానితో అక్కడికి వచ్చారు వారు. వచ్చేటప్పటికల్లా హతాశులైపోయారు. ఇంతవరకు కనబడలేదనే దుఖం, ఇలా కనబడ్డాడేమిటనే దుఃఖం. ఇప్పుడు ఒక సర్పము చేత కాటు వేయబడి చేష్టలుడిగి నిశ్చైతన్యుడై నిలబడిపోయినటువంటి స్వామిని చూడగానే వాళ్ళకి దుఃఖం ఆగలేదు. అలాంటి దీనస్థితిలో ఎప్పుడు వారు చూడలేదు పరమాత్మని. అక్కడ ఒక్కొక్క మాటలు అంటున్నారు, స్వామి నిన్ను చూద్దామనిపించి మేము బయలుదేరుతూ ఉంటే త్రోవలో నువ్వు ఎదురు పడతావు. మేము ఓ అని పిలిచే లోపలే ఓహో అని బదులు పలుకుతావు. అటువంటి వాడవు నువ్వు. పైగా నిన్ను చూడాలి అనుకోగానే నవ్వుతూ కనబడతావు. అలాంటిది నీకోసం మేము కదిలి వచ్చి ఏడుస్తున్నా పలకవేమి స్వామి. ఇంకా యశోదమ్మ అయితే ఆ విధంగా కృష్ణుడిని చూసిన వెంట నిలబడలేక ఆ మహావేగంతో ఆ ఒడ్డు నుంచి యమునా నదిలోకి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయింది. తా కృష్ణ మాతరమపత్యం అనుప్రవిష్టాం, ఆయన ఏ మడుగులో ఉన్నాడో ఆ మడుగులోకి దిగిపోదామని యశోదమ్మ తొందరపడుతూ ఉంటే తుల్య వ్యధా సమనుగృహ్య శుచస్రవంత్య, ఆమెతో సమానంగా దుఃఖపడుతున్నటువంటి గోపకాంతలు అన్నారు ఇక్కడ. ఆయనతో సమానంగా, ఆవిడతో సమానంగా దుఃఖపడుతున్నారంటే అందరిది ఒకే స్థాయి కలిగిన దుఃఖం. కృష్ణుడు లేనప్పుడు మేము నిలవలేము కానీ కృష్ణుని తోడని మడుగు చొత్తము చత్తము రండని అన్నారు పోతన గారు. ఇక్కడ చెప్తూ కృష్ణుని తోడని మడుగు చొత్తము చత్తము, వెళ్ళి మునిగిపోదాం పోదాం మనం కృష్ణుడు లేనప్పుడు ఇంకెందుకు అని అందరూ పడబోతూ ఉంటే ప్రత్యషేధత్ స భగవాన్ రామ కృష్ణానుభవవిత్. వాళ్ళు నాపెట్ట ఎవరు? బలరాముడు. వాళ్ళ దుఃఖాలు ఎలా ఉన్నాయంటే, స్వామి నీకు పాము విషయం ఎక్కిందా? ఏ విషయం నిన్నేం చేయగలదయ్యా? ఒక్కసారి నీ బాల్యలీలు మేము తలంచుకుంటే విషకుచయుగ యగు రక్కసి విషకుచ దుగ్ధం బుత్రావి విష విజయుడవై విషరిహలోచన, అద్భుత విషయుండగు నీకు సర్ప విషమెక్కే కదా. ఒకప్పుడు విషమివ్వాలని వచ్చినటువంటి మహారాక్షసిని సంహరించిన వాడివి, ఆ విషమే నిన్నేమీ చేయలేదే, ఇవాళ సర్ప విషం ఎక్కిందా? ఆశ్చర్యంగా ఉందయ్యా. ఆ పన్నగము మమ్ము కర్రవక నిన్నేటికి కర్ర చెక్కుర్రా, నెమ్మి కలిగి నీవున్నను మము రక్షింతువు నిన్ను రక్షింపమేము నెరము తండ్రి. ఆ పామేదో నీ బదులుగా మమ్మల్ని కరుచుంటే బాగుండేది, ఎందుకంటే మమ్మల్ని నువ్వు కాపాడుతావు, నిన్ను రక్షించే శక్తి మాకు లేదు. దీన్ని బట్టి అడుగడుగున కృష్ణుని చేత రక్షణ పొందినటువంటి కృతజ్ఞతాభావం వాళ్ళలో ఎంత ఉన్నదో పరిశీలించాలి. ఇక్కడ నువ్వు రక్షకుడువు, రక్షించగలిగిన వాడు, నిన్ను రక్షించే శక్తి మాకు లేదయ్యా అని దుఃఖితులై వాళ్ళందరూ అందులో ప్రవేశించబోతూ ఉంటే భగవానుడైన బలరాముడు వారిని ఆపాడు. ఎందుకంటే భగవద్ అంశావతారం కదా, కృష్ణానుభావ విత్ అన్నాడు. అంటే కృష్ణుని యొక్క మహిమ తెలిసినటువంటి బలరాముడు ప్రత్యషేధ అంటే వారిని నిషేధించాడు. అప్పుడు వాళ్ళు చూస్తున్నారు, ఆ చూస్తున్న వాళ్ళని పైనుంచి దేవతలు చూస్తున్నారు. అది కృష్ణుడి యొక్క ఉద్దేశం. వీళ్ళని నేను అనుగ్రహించానంటే ఎందుకు అనుగ్రహించానో మీరు కాస్త నేర్చుకోండి అని దేవతలకు చెప్తున్నారు ఇక్కడ. ఆ తదంకితమైనటువంటి చిత్తవృత్తి ఉన్నదే అటువంటి మహానుభావులయ్యా వీళ్ళందరూ, నేర్చుకోండి. కానీ గోపీతత్వం ఏంటో దేవతలకి పాఠం చెప్పడానికి పరమాత్మ అనిశ్చేష్టుడి ఉండడంలో కారణం ఇది. ఎప్పుడైతే దేవతలు కూడా గ్రహించారో వాళ్ళు నమస్కారం చేసుకుంటున్నారు కింద ఉన్నటువంటి మొత్తం గోకులాన్ని. ఈ రహస్యాన్ని సుఖయోగిందులు ఎంత చక్కగా చెప్పారంటే ఇత్థం స్వగోకులమనన్యగతిం నిరీక్ష, ఈ మాటలో పెట్టాడు. స్వగోకులం ఆయనకు సంబంధించిన గోకులం అయ్యా. ఈ మాట అనిపించుకోవాలంటే ఎన్ని పుణ్యాలు ఉండాలండి. కృష్ణునికి సంబంధించిన అనే మాట వాళ్ళకు వర్తిస్తుంది. అనన్యగతిం, అనన్యగతి అంటే కృష్ణుడు తప్ప మరొక గతి లేనటువంటి గోకులం, దానిని గమనించాడు పరమాత్మ. అంటే ఆయనకు తెలియదా? వాళ్ళ యొక్క హృదయం పైనున్న వాళ్ళకి తెలియజేశాడు ఒక్కసారి. ఆ విధంగా చేసి ఒక్కసారిగా స్వామివారు
బలరాముడు నిషేధించిన విషయం వాళ్ళ భక్తిని గమనించి వాళ్ళ భక్తిని దేవతలు గమనించారన్న విషయం తెలుసుకుని అంతన్ కృష్ణుడు మేను పెంపా శరీరాన్ని ఒక్కసారి పెంచాడు. ఆ బంధింపబడ్డ శరీరాన్ని ఒక్కసారి పెంచి విదిలించాడు. విదిలించగానే భుజగుండా వృత్తులంబాసి సంతప్తాయత భోగుడై కరచుటల్ సాలించి నిట్టూర్పుతో శ్రాంతుండై తలలెత్తి దుర్విషయ నాసా దుర్విషము నాసా వీధులన్ క్రమ్మ దుశ్చింతన్ దిక్కులు సూచుచున్ తలగి నిల్చెన్ ధూమకాష్ఠాకృతిన్. ఆ ధూమకాష్ఠాకృతి అనే మాట అత్యద్భుతమైన ఉపమానం. అది మూలంలోదే గ్రహించి చెప్తున్నాడు మహానుభావుడైనటువంటి పోతన గారు. అంటే బాగా మండుతున్నటువంటి కర్రని ఒక్కసారి నీళ్లతో కొట్టి ఆపేమనుకోండి, నల్లగా కనబడుతుంది, పొగలుస్తుంటాయి. అలా ఉన్నట్టు గాలీయుడు. ఎందుకంటే స్వామివారు లేచి ఒక్కసారి విజృంభించగానే ఊహించలేదు అతడు, అంత దూరం ఎగిరిపడ్డాడు. ఎగిరిపడ్డవాడు తేరుకుని చూస్తున్నాడు అక్కడ అన్ని వైపుల నుంచి. ఏమిటి ఇతడు చూస్తే పిల్లవాడు అనుకున్నాం, ఇంత మహాబలం ఉందా అని చూస్తూ నిలబడిపోయాడు. అక్కడ పొగలొస్తున్నాయి నోటి నుంచి. ఆ పొగలొస్తున్నటువంటి నల్లని కట్టెలాగున్నాడయ్యా సర్పరాజు అన్నారు. ఇక్కడ చూస్తూ ఉన్నాడు వాడు తేరుకుని మళ్ళీ కాటు వెయ్యాలని సిద్ధపడే లోపలే కృష్ణ పరమాత్మ ఒక్కసారి దుమికి ఆ పడగల మీదకి చేరుకున్నాడు. విస్తారమైనటువంటి ఆ పడగల మీదకి కృష్ణ పరమాత్మ మృదువైన పాదాలతో ఎక్కాడు. ఇక్కడ వర్ణించేటప్పుడు కమలోదరాంఘ్రిం అని ఇందాక చూపించాడు కదా, ఆ పాదాలను ఎందుకు వర్ణించాడు అయ్యా అంటే ఇప్పుడు పని దానితోనే చేయబోతున్నాడు ఆయన. ఏవం పరిభ్రమ హతౌజ సమున్నతాం సమానమ్యా. కృష్ణ పరమాత్మ ఏ విధంగా ఎగిరాడు ఇక్కడ వర్ణిస్తున్నాడు. ముందుగా గుండ్రంగా తిరుగుతున్నాడు కృష్ణుడు. ఆ తిరుగుతుంటే సర్పం కూడా ఆయనకు చూస్తూ గుండ్రంగా తిరుగుతోంది. అలా తిప్పి తిప్పాడు, దానితో దానికి అలసట లాంటిది వచ్చింది. ఆ సమయం చూసి ఒక్కసారి దుమికాడు ఆయన. ఆ దుమికి దానిపై నాట్యం చేస్తున్నాడు. పాదాంబుజోఖిల కళాది గురున్ననర్త తన్మూర్ధరత్న నికర స్పర్శాతి తామ్ర పాదాంబుజ అఖిల కళాది గురుహు ననర్త. ఆ ఎర్రని మెత్తని పాదాలతో అఖిల కళ ఆది గురుహు సమస్త కళలకు ఆది గురువు అయినటువంటి కృష్ణ పరమాత్మ నాట్యం చేయడం మొదలుపెట్టాడు. ఆ చెప్పడం ఎంత రమ్యంగా చెప్పారండి. నాట్యం చేస్తున్నాడంటే ఆయనకే నాట్యం తెలుసా? ఆయనకు తెలిసిన నాట్యాలు ఎవరికి తెలుస్తాయండి? ఇక్కడ అఖిల కళ ఆది గురువు, అద్భుతమైన మాట. సమస్త కళలకి ఆది గురువు అయినటువంటి కృష్ణ పరమాత్మ నాట్యం చేయడం మొదలు పెడుతున్నాడు. ఆ నాట్య వైభవం తన్నర్తుముజ్జతమవేక్ష తదా తదీయ గంధర్వ సిద్ధ సురచారణ దేవవధ్వ. ఒక్కసారి గగనమండలంలో గంధర్వులు, సిద్ధులు, దేవతలు, చారణులు, దేవకాంతులు, అప్సరసులు వీళ్ళందరూ ఆ నాట్యం చూడడానికి వచ్చేశారు. అందులో కొందరు మృదంగాలు వాయిస్తున్నారు, కొందరు మంగళవాద్యములు పలికిస్తున్నారు, కొందరు గానములు చేస్తున్నారు. ఆ నాట్యం చూస్తూ పరవశిస్తూ ప్రీత్యా మృదంగ పనభానక వాద్య గీత పుష్పోపహారనుతిభిస్సహసోపసేదు. వాళ్ళ పువ్వులు తీసుకువచ్చి ఆ దేవతలు ఆ నాట్యం చేస్తున్న కృష్ణ పరమాత్మ మీద అలా జల్లేరండి. స్వామి నాట్యాన్ని చూస్తూ నిజానికి స్వామి యొక్క నాట్యం చూడటం సామాన్యమా? ఏ హంగులు లేకుండా ఆ వనంలో ఆ మడుగులో ఆ పాము పడగలపై స్వామి నాట్యం చేస్తూ ఉంటే వైభవం అప్పటికప్పుడు వచ్చింది రా వెంటనే. నట్టువాంగం ఏదండి, వాయిద్యాలు ఇవ్వండి అంటే ఆకాశంలో ఉన్నాయి, ఏం లాభం ఇక్కడ వాళ్ళకి వినబడద్దు? ఒక్క గగనానికే వినోదం కాదు, అక్కడున్న పృథ్విక్ కూడా వినోదం స్వామి యొక్క నాట్యం. అందుకే స్వామి నాట్యం ప్రారంభించగానే యమునా తరంగాలు మృదంగాలు వ్రాయించడం మొదలుపెట్టాయి. ఘన యమునా నదీ కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబుగాగా సాధు బృందావన చర చంచరీక గానంబు గాయక సుగానంబు కాగా కలహంస సారస కమనీయ మంజు శబ్దంబులు తాళ శబ్దములు కాగా దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులుగాగా పద్మరాగరత్న ప్రభాసమాన మహిత కాళియ ఫణిపణా మండపమున నలిన లోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున వేర్చి నృత్యమాడే నిత్య నైపుణ్యమున వేర్చి నృత్యమాడే. స్వామి చేస్తున్న నాట్య వైభవం ఈ పద్యంలో మనం ధ్యానం చేసుకోవచ్చండి. ఇది వర్ణన కాదు, ధ్యానం. యమునా నది తరంగాలు మృదంగాలు వాయిస్తూ ఉంటే ఆ బృందావనంలో ఎగురుతున్నటువంటి తుమ్మెదులు, పక్షులు రెక్కలల్లార్చుతూ గానాలు చేస్తూ ఉన్నాయి.
ఇక యమునా నదిలో కలహంసలు ఎగురుతున్నాయి, అవి రెక్కలు అల్లార్చడం ఎలా ఉన్నదంటే తాళం వేస్తున్నట్టుందయ్యా అన్నాడు. ఇక ఆడియన్స్ ఎవరయ్యా అంటే ఆ ఒడ్డునున్నటువంటి గోప గోపీ జనములు మాత్రమే కాకుండా దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాశీర జనులుగాగా మొత్తం నిండిపోయింది ఆడిటోరియం క్రింద మీద కూడా. అలా అందరూ ఉంటూ ఉండగా కెంపులు మొదలైన రత్నముల వలె ప్రకాశిస్తున్నటువంటి మణులతో ఉన్నటువంటి కాళీయుని యొక్క పడగల వరుస అనే వేదికపై పద్మాక్షుడైన కృష్ణ పరమాత్మ నాట్యం చేస్తున్నాడు. ఆనంద తాండవమూర్తికి నమస్కారం. కృష్ణుని యొక్క తాండవాలు భాగవతాలు ఎన్నున్నాయి, అదొక పరిశోధన. ఇది రమ్యమైన ఒక తాండవాన్ని మనం దర్శిస్తున్నాం.